सूत्रवते जया सहित श्री विश्वक्सेना नमः यहास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं प्रदागमनायिका श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని కూడా రక్షించేటటువంటి సర్వసర్వం సహా చక్రవర్తి అయినటువంటి స్వామి నవమోహన సుందర మందహాసుడు. అందుకనే భాగవత పురాణంలో గోపికల చేత పలికిస్తాడు పోతనమ్మచ్చుడు, నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైదల్లెడు వాడు మౌళి పరిసర్పిత పించము వాడు నవ్వు రాజిల్లడు మామువాడు. ఎప్పుడూ చిరుతరహాసంతో ఉంటాడు స్వామి. మనం చూసే విధానంలో భక్తి ఉంటే ఎప్పుడూ స్వామి చిరుతరహాసంతో ఉంటాడు. సూచన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఒక్క క్షణకాలం ఆనందంలో స్వామిని దర్శించుకుని వెనక్కి తిరిగి మరల దర్శించుకుంటూ ధన్యుల మైతిమి ఓ దేవా మరల దర్శనమివో మహానుభావ అని వేడుకుంటూ వస్తాం. ఎన్నో కోరికలతో తిరుమలకు వస్తాం, ఎన్నో ఆశలతో వస్తాం. స్వామివారి దర్శనానికి మనకి ఎక్కడ నిర్ణయించారో అక్కడ నుంచి బయలుదేరి మహాద్వారం గుండా ధ్వజస్తంభం పక్క నుండి వెండివాకిలోకి ప్రవేశించి ఆ వెనుక పక్క నుండి లోపలికి వచ్చి గరుత్మంతుడి దగ్గరకు వచ్చే వరకు మన కోరికలు మనతో వస్తాయి. ఏ కోరికలైనా కావచ్చు, కుమార్తె వివాహము, కుమారుడు ఉద్యోగము, లేదా మనకు సంబంధించినవి అన్నీ మనతో వస్తాయి. కానీ ఈ వైపుకు తిరగగానే స్వామి దర్శనం కలుగుతుంది. మహానుభావుడు ఆజానుబాహుడై దర్శనమిస్తూ ఉంటాడు. హృదయంలో అమ్మవారు వేంచేసి ఉంటుంది. అటువంటి స్వామిని దర్శించగానే మన కోరికలన్నీ ఎటు వెళ్ళిపోతాయో తెలియదు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందాన్ని పిలుద్దాం. ఏరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదుటను గ్రాలుచుండ కౌస్తుభమణి రత్న కాంచనహారంబు భ్రమణ శృంగార భరముగా కరముల శంఖ చక్రంబుల కంటి కళ్ళకు మిరుమిట్లు కలుగజేయా. చూడచక్కని సోయగంతో శోభాయమానంగా దర్శనమిచ్చే స్వామిని చూచాక మనకే కోరిక ఉండదు. ఒకటే కోరిక, స్వామి మరొకసారి నిన్ను దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే అవకాశం కల్పించు అని వేడుకుంటాం. అట్లాంటి స్వామిని గోవిందాన్ని పిలుద్దాం. మనతో పాటు ఎందరో భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నారు. వారితో కలిపి గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి రక్షాబంధనం ప్రతిసర బంధనం అని చెప్పబడే కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. అసదేవదేవ శ్రీమగలతో నారాయణ సేకులే ప్రజాత్మ శ్రీమతి హిరాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీభోమీ
Say Srinivasa Spavraha, Paivahikostavagarbhangam, Vakshyam Viragramakarashe, Om Sajimavahyami, Nagaratamavahyami, Sahasrejimavahyami, Anantamavahyami, Sesha Yirmaha, Vyayami, Dhananarpyavahyami, Abhidharga Sahasrapyami, Pasakdhavriyavadate, Pushpali Samarpayami, Akhadandarayami, Swastaye, Deva Upravas Swastaye, Swastina Ardra Partham Vajaha, Swastamitra Vrana, Swastamitra Vrana, Swastina Indra Syagnishta Swastina, Vivekurvaya Swastivanda, Parodhareva Surya Dindramada Ayuva, Puratgadada Dagdiya Sangamivai, Swastaye Mandatri Varishtarevi, Maharbhodam Vaisam, Devadanam, Aswaragdindra Chandrasada Bharheva, Syatiyayam Manasa Jiratiyam, Paitabhadishanam Brabadye, Swasti Sambhaya Subhayam Nasta Subhagam Subhayam. Inati Kalyanotsavanni Veekshinche Bhaktulandariki Swami Anugraham Paripurnanga Undalani Archaka Swamul Varu Ee Rakshabandhana Kaikaryam Nirvartistunnaru Govindani Vedukundam Yedukonnalavada Venkatramana Govinda Govinda Swami Variki Amavariki Alankarampajaye Kankanalu Manaku Darshimpajestunnarante Idi Mana Purvajanma Sukrutam Marokkasari Govinda Annam Akhilanda Koti Brahmana Nayaka Govinda Govinda Vaikhana Sadivya Bhagavad Shastrokta Richa Nirvahinchabade Nitya Kalyanotsavamlo Prastutam Manamu Pratisara Bandhanamu Ani Cheppabade Raksha Bandhana Kaikaryanni Veekshistunnam Deenike Samanyanga Kankana Dharana Antaru Swami Varu భక్తుల్ని రక్షించేటటువంటి దీక్షా కంకణాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎందరో భక్తులు ఆయన గోవిందాన్ని పిలుస్తూ ఉంటారు. అన్నమాచార్యుల వారు అన్నారు, ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అని. అటువంటి స్వామి ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ అర్చక స్వామి వారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తున్న కైంకర్యాలన్నీ అనుగ్రహిస్తున్నారు. భగవంతునికి భక్తునికి మధ్య 9 రకాలైన సంబంధాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది రక్షరక్షక సంబంధము. రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఎలా రక్షిస్తాడు? ఎలాగైనా రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడు? ఎవరినైనా రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు? ఆయన్ని పిలిచినప్పుడే రక్షిస్తాడు. లేకపోతే 1000 సంవత్సరాలు పోరాడినటువంటి గజేంద్రుణ్ణి 1000 సంవత్సరాల తర్వాత రక్షించాడు. ఎందుకంటే గజేంద్రుడిలో అహంకారం ఉన్నది, నన్ను మించిన వారు లేరు, ఈ మొసలి ఎంత అని. కానీ చివరికి శక్తివుడికి నీవే తప్ప తప్పరంబెరగాని వేడుకుంటే అప్పుడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వైకుంఠం నుంచి వచ్చాడు. అలా వైకుంఠం Swami Vari Dattana Vesasya Mahasavetam Vidajam Sevartama Gatchadam Asirvada Mahankaram Vidajam Sadbrahma Gojakpayam Sadbrahma Parivarta Bavadam Devasattvasam Vidaprasavem Aspirar Bahubhyam Poshta Hastabhyam Pradirunhami Raja Atva Varadona Yudhadeva Dakshine Hiranyam Tainamra Vattavasyam Mayodhatre Kama Privagrahetre Kai Gangaspadhade Kama Kamaya
కామోహాదా కావగం సమగ్రమావయ కావేరతే ఏషాతే కామదక్షిణ ఉత్తరస్తాంగేరద ప్రతిగృహామి సోమాయవాయ రుద్రాయగాం వరుణాయాం ద్రువంతే రాజా వరుణ ద్రువంతే బృహస్పతి ద్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాస్కందారయతాం ద్రువాన్ రక్షావృందమహూర్త సమహూర్త మహాంతో నిగృహంత సమహూర్తస్తు స్వామివారి దక్షిణహస్తానికి ఉభయ దేవుల వామహస్తానికి కంకణ ధారణ అనంతరము భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణ ధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధనం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రులను ఆహ్వానిస్తూ హోమకైంక నిర్వర్తిస్తారు. వీక్షిద్దాం భక్తితో. గోవింద గోవింద కరసంపూర్ణాత్మ ఇత్యాకారాంత
Maharta Samaharta Mahanta Negranhantu Agatvam Vayuvyadakne Yantam Brayavadesvaha Tairutyai Sanantam Drayesvaha Agnayesvaha Somayesvaha Agni Somabhyagasvaha Prajavadesvaha Indrayesvaha Vasabhesvaha Parabhesvaha Apa upas prasyam, vam sri mahavishnave svaha, prasparaye svaha, pitraye svaha, pranaye svaha, adityaye svaha, asvabhyam svaha, poshnaye svaha, kakshaye svaha, kakshasvamaye svaha, avadhyaye svaha, sarvadeve svaha, danyaviharya, sarimsagitvam kruheta, pranabhigarya, vam bhosvaha, vam bhavasvaha, vokam svasvaha, vam bhurbhosvasvaha, adityaram gastaha, ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో సకల దిక్పాలకులను ఆహ్వానిస్తూ వారందరికీ ప్రతినిధిగా అగ్నిహోత్రుణ్ణి అనుసంధానం చేస్తూ హోమ కైంకర్యాన్ని నిర్వర్తించారు అర్చక స్వామివారు. మర్యాదా పురుషోత్తముడైన స్వామికి వరుణకిచ్చే మర్యాదగా నిత్య కళ్యాణోత్సవంలో మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రం ప్రకృతి రామణేయకతకు తార్కాణమై ఈ కొండల నడమ ఈ వృక్ష సంపదల మధ్య ఈ కోనేరుల మధ్య స్వామివారు కొండల కోనేటి రాయడే వెలుగొందుతూ ఉంటే వీక్షించే భక్తులందరూ ఆనందంగా గోవిందాన్ని పిలవాలని ఎదురు చూస్తున్న శుభవేళ చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందాందాం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందం పరమానందం ఆనందం మధురానందం అది మానసిక పరమైనటువంటి ఆనందం అవుతుంది. అందుకనే మరొక్కసారి గోవింద అందాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఎక్కడెక్కడో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ మాకు లేదా స్వామి ఈ అవకాశమని భక్తులు అనుకుంటున్నారు. వారందరి కోసం మరొక్కసారి ఆనంద నిలయవాస గోవింద గోవింద. తదుపరి కన్యా వీక్షణం స్వామివారికి అమ్మవారికి మధ్యను తెరపట్టి అర్చక స్వామివారు కన్యా వీక్షణం నిర్వహిస్తూ ఉన్నారు. తదుపరి వరుణికిచ్చే మర్యాదగా భక్తుల అర్చక స్వామివారు ఏ కైంకర్యం నిర్వర్తించినా కూడా భక్తులకు వసుడైనటువంటి భగవంతుడికి భక్తి ప్రధానంగా వీక్షించే భక్తుల కొరకు కాబట్టి పట్టు వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఆనాడు ద్రౌపది కోరుకుంటే నిండు సభలో స్వామివారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఇప్పుడు మనం పిలిచినట్లే సర్వాంతర్యామి కాపాడవయ్యా అని ద్రౌపది వేడుకుంటే వస్త్రాలను వెలవలను కాపాడినటువంటి మహానుభావుడు ఈ భగవంతుడు. ఆ వస్త్రానికి అంతటి అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వామివారికి అలంకరించడం వలన. తదుపరి అర్చక స్వామివారు ఇదే విధంగా అమ్మవారికి కూడా పట్టు వస్త్రాన్ని సమర్పిస్తారు. ధర్మాన్ని తెలిసి నడిచేటటువంటి భగవంతుడు తన ధర్మపత్రంలో కూడా పట్టు వస్త్ర సమర్పణ కావిస్తూ మర్యాద ఎలా ఉండాలి గృహస్థాశ్రమంలో అని చెప్పడానికి
Dharma karya nirvahanalo tanaku thoduga nedaga untundi kabatte dharma patni antaru. Manam ippudu edo visheshanga ento nice ga wife ani pilchukuntunna gaani dharma patni ani puranalu cheptu unnai. Alanti ammavarla kuda pattu vastralu samarpistunnaru. Tadippudu Archaka Swami varu patinche mantralu vindam. Tadupari marini visheshalanu telusukunenduku prayatnam cheddam. Namo Venkateshaya. Samgaram Vigdanam Pragnanam Gardabhujanade Sankalpamanam Pragalpamana Mupagalpamanam Mupagraptam Graptam Sreyavasiyaya Sambhotam Bhotam Chitrakketa Prabhanabhan Samhane Jyotishmagaste Jasvanata Bhagastapanna Pudapanna Lokaya Rajavana Shobhana Shobhamana Kalyanaham Bhaktulara Nitya Kalyanotsavamlo Achyanta Pradhanamainatuvanti Kanyadana Kaimkaryam Ide Samayamlo Archaka Swamulu Varu Achyanta Bhakti Bhavanato Patinche Maha Sankalpam Ee Rendintini Kuda Swami Anugrahanga Bhavistam Govinda Govinda Swasti Sree Kalpadrumagamaka Chintamani Gajada Vistarakasya Devasura Prastarakasya Nikalaka Bhagavanasya Pajak Paravarasya Aspan Pradeshe Karpura Hodanimaja Santana Dhyana Pravrude Vishwaksena Pradana Kimpurusha Dharapalaya Samshobhide Vaikunda Nagare Simhasara Sarudasya Asya Srimada Dinarajanasya Achintya Pravrude Sakya Premanasya Mahajanokasya Madhye Paripratumananam Maneka Gote Brahmandanam Yetatabe Vyakta Parabhankara Pradiyatte Jopa Yurakasat Tairamanirabhade Aspan Mahatat Brahmanda Mandale Adhara Jakti Gormananda Pradave Kshirasakare Svetat Devjavya Bhamandapa Ashtadikya Jopari Pradishtidasya Atavavitala Talatala Satala Mahatala Mahitala Sipta Bhatala Kasyopanidale Bhurloka, Bhurloka, Samarloka, Bhurloka, Janaloka, Naboloka, Satyaloka, Akhye, Saptaloka, Sya, Adhavabhage, Mahanarayamanasya, Paniragasya, Sehasya, Sahasrapadamani, Mandala, Mandade, Degdanda, Dindartam, Bartam, Bide, Loka, Loka, Jamalaide, Lavana, Sagare, Pravrde, Jambo, Braksha, Saptar, Deber, Debide, Mahendrade, Saptakala, Parvada, Viraze, Kalagodar, Bharishtat, Page, Inda, Prastat, Pagandat, Page, Harabhraga, Kimparuga, Iravatanam, Inda, Prastapandalanya, Simhanan, Page, Panchasat, Kodra, Vister, the Pomandale, Akandat, Page, Jambo, Debe, Bharata, Varaje, Bharata, Gende, Dandagaranya, Prajapati, Kshetre, Sabahumajare, Kajam, Sri Venkatajara Vibhage Krishna Kaveryor Madhya Pradeshe Sri Alibraha Kshetre Venkatajare Dasapur Pejam Dasaprejam Tattum Syanam Pitronam Narakati Bhutti Namodha Pramosambodha Vaikunda Kyaloke Dudalopi Namipya Sarupa Sayujya Chaturvidamatya Parasityartam Sri Lakshmi Narayana Pretyartam Adhar Sakti Prithukvara Sarabhi Vrugvatya Parijik Aschabhavhi Gojadun Lakshya Pramanabhi Divya Vaidika Vidaneda Nanavita Shastrokta Markeda Naradokta Prakareda Vedokta Markeda Vigasokta Prakareda Hemadri Kanyadanasto Phalaprapyartam Kanyadanam Karayashe Asya Srivada Dinarayanasya Aneka Kota Brahmanda Nayakasya Ananda Kalyana Kulakana Gambheryasya Divya Mangala Vigrahasya Sankatakra Nandakakshya Gadadarasya Sri Mahabha Vaikunda Nayakasya Sri Madvaikhanasa Agamakta Prakarena Angerasa Bharahaspat Bharadvaja Kriyarare Pravarangana Bharadvaja Gotra Bhavasya Pantamena Pravartamanasya Archavadarana
ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణత్రే ఆంగేరస బార్హస్పతి భారద్వాజ కారే ప్రవరాంగద భారద్వాజ గోత్రాత్మవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్ఞాదివశాత్ పస్తిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః ప్రభాసదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పతి భారద్వాజ కారే ప్రవరాంగద భారద్వాజ గోత్రాత్మవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్ఞాదివశాత్ పస్తిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదిరాధ శ్రమణ పుత్రాయ ఆంగేరస బార్హస్పతి భారద్వాజ కారే ప్రవరాంగద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ క్రీడకేయుర్హాద్వ్యావరణ పోషుదాయ కౌస్తభాలంకృతాయ దివ్యపీతాంబరదాయ దివ్యమాల్యోభిషోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహనారూఢాయ అతింద్యాస్వభావలావణ్య నిత్యయవ్వన తేజోత్తాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రజ సమాతన దోత్రాత్మస్య సకల వేద సాకాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీమచ్చస్త్రీ భంజారే ప్రవరాంగద శ్రీమచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారపతీ సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీ ఆనందగణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాశౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం గురీత్వమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రవ త్రారే ప్రవరాంగద కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మినరాశౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం గుణీద్వమే దాస్యామి కన్యాం గణక సంపన్నాం కనకాపల్మేర్భూషితాం దాస్యామి విష్ణవే శుభ్యం బ్రహ్మలోకే యుతేజయాః కన్యాదాన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు ఓం నమో వెంకటేశాయ. ఇప్పటి వరకు సుదీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి సంస్కృతపద సమతుల్యమైనటువంటి మహాసంకల్పాన్ని శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరతో ఉన్నటువంటి విధానంతో అర్చక స్వాముల వారు మనకు వినిపించారు. వినే భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. కన్యాదానాన్ని చూచాం. గృహస్థు అనేకానేక దానాలు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. అన్నదానం, మహాదానం, విద్యాదానం మహత్తరమని సుభాషితం చెబుతూ ఉన్నది. అయితే ఇక్కడ గృహస్థు చేసే దానాల్లో విశేషమైనటువంటి ఫలితం ఇచ్చేది కన్యాదానం. ఇంతకుముందే అర్చక స్వామి వారు పఠిస్తే మనం విన్నాం, దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమోద వైకుంఠాత్మలోకేశు అని వారు పఠించి వినిపించారు మనకి. అంటే కన్యాదానం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే, మన అమ్మాయిని వరుడి చేతిలో పెడుతున్నాం, పెళ్లి చేసేస్తున్నాం, పెళ్లి సందడి బాగుంది. దీనికంటే దానికి పూర్వరంగంలో ఈ లౌకిక విధానాన్ని పక్కన పెట్టి కొంచెము శాస్త్రబద్ధంగా ఆగమ విధానంగా కనుక లోతుకెళ్ళి చూచినట్లయితే గృహస్థు ఒక్క పర్యాయం కన్యాదానం చేస్తే అటు పదితరాలు ఇటు పదితరాలైనటువంటి పితృదేవతలు పూర్వీకులందరూ తరిస్తారట. అందుకు కన్యాదానం చేయమంటారు. కన్యాదానంలో విశేషం అది. అయితే భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ కన్యాదాన ఫలితాన్ని ఇస్తాడో ఆయనకు మాత్రమే తెలుసు. ఒకసారి పురాణాల్లో చూద్దాం. అది క్షీరసాగర మథనం జరిగే సమయం. స్వామి కూర్మావతారంతో మందర పర్వతాన్ని
అలా పట్టుకుని ఉన్నప్పుడు వాసుకి తాడుగా మారితే ఆ మందర పాల సముద్రాన్ని చిలికితే అందులో అమృతం ఆవిర్భవించింది, లక్ష్మీదేవి ఆవిర్భవించింది. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల పోవర్ధంకు పెన్నిక్క పోతనమాచినటువంటి భాగవతంలో స్వామివారు లక్ష్మీదేవిని చేపట్టి సాగరుడికి సముద్రుడికి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. తర్వాత స్వామివారు శ్రీరామచంద్రుడిగా అవతరించాడు. జనక మహారాజు కుమార్తెగా జానకీదేవిగా అమ్మవారు అవతరించింది. జానకీదేవిని చేపట్టి జానకి రాముడై జనక మహారాజు కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. ద్వాపరయుగం వచ్చేసింది. స్వామివారు కృష్ణ పరమాత్మగా అవతరించాడు. అమ్మవారు రుక్మిణీదేవిగా అవతరించింది. ఆమె కోరింది, ధన్యం లోకమనోభిరామ కుల విద్యా రూపతారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణా సంశోభితం, నిన్ను ఏ కన్యలు కోరరు, నువ్వెంత అందమైన వాడివి, అటువంటి నిన్ను చేపట్టాలని ఉన్నది అని అడిగితే రుక్మిణీదేవిని చేపట్టి భీష్మక మహారాజు కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. తర్వాత శ్రీనివాసుడిగా అవతరించి కలియుగములో నారాయణ వనములో పద్మావతీదేవిని చేపట్టి ఆకాశరాజు కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. ఈనాడు కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ కన్యాదాన ఫలాన్ని అందిస్తున్న స్వామిని గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా? ఉండలేం కాబట్టే పిలుద్దాం. ఏడుకొండలమాడ వెంకటరమణ గోవింద గో. మాంగళ్య పూజ విశేషమైనటువంటిది. మాంగళ్య పూజను భక్తితో వీక్షిద్దాం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఈ కన్యాదాన ఫలాన్ని విన్నా కన్యాదానం చేసినా అంతటి ఫలితాన్ని స్వామి ఇస్తాడు. కాబట్టి ఈరోజు అందరూ కన్యాదాతలుగానే భావించుకోవాలి. భగవంతుడు అందరివాడు. అలాంటి వెంకటేశ్వర స్వామి తిరుమల దివ్యక్షేత్రంలో వేంచేసి భక్తులందరికీ దర్శనానుగ్రహాన్ని ఇస్తున్నాడు. అందుకనే పురాణాలు చెప్పినా వేదములు వింతించినా శాస్త్రములు పలికినా ఇదొక్కటే, భగవంతుని వేడుకోవటమే. అటువంటి భగవంతుడు గోవింద అంటే ఆనందపడతాడు. కాబట్టి మాంగళ్య పూజను వీక్షిస్తూ ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్నా మరొక్కసారి గోవింద అందాం. అఖిలాండ కోటిందమేదస్తాగం శుభగా దశాస్యాం దుత్రానాదే పదిమేజా దశం గృహీ గృహాహీం గృహపతే లభి రజాధిపత్యై పయస్పతే రంజ రాజానాస్త గృహానిశాం విష్ణు భక్తనోరాస్తే జానా సహసోజ మనోగా బృహస్పతిర్వాజమిత్ర తమానస్తం దురానామానా హవినా వృందో ఇష్టంబాధువాదరుణ ప్రభవ్యాన సేజానా జగతో విష్ణుపత్నీ మాంగళ్యం దందునాదేన లోకరక్షణ హేతువే కందే భద్నామి శుభకే కందే వసరధాం సదం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం లావణ్య శృంగారరాయ శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ
పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు, గాలి ఊపులే కడళ్ళు కలరులోతు, చాలక తొల్లి నీవు సముద్ర శాయివట, చాలక తొల్లి నీవు సముద్ర శాయివట, ఈ లీల నీ వినోదానకేదాయ నీ మిలావణ్య శృంగారరాయ. బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ గర్భాంగం ప్రధాన హోమం హోషే. అజితే రమన్నస్వ హనుమతే రమన్నస్వ సరస్వతే రమన్నస్వ దేశవిత ప్రసో వా అగ్నేయిత ప్రథమో దేవతానాం అదేజం రాజ పవిత్రమాధా స్వాహ ఇమం మే నజ్జ స్వాదకే స్వాహ తత్వాజాది బ్రహ్మణ ఇదాస్తే యజమానో హవిర్భిహే అహేడమానో ఆయు ప్రమోషే స్వాహ చిత్తంజ స్వాహ చిత్తజస్వాహ ఆగోవిందస్వాహ ఆగోవిజస్వాహ విజ్ఞానంజస్వాహ విజ్ఞానంజస్వాహ పునర్జస్వాహ సప్తరేజస్వాహ పునర్జస్వాహ పరమాజస్వాహ అంతరంజస్వాహ ఓం భోస్వాహ ఓం భస్వాహ భోగం సమస్వాహ ఓం భోర్భోస్వస్వాహ అగ్నిరమగ్రస్తాః తదుదప్రాసావే అసురేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేక్పదే ప్రజోత్పదస్మదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం లాఘవం హోషే. అయితే మన్నస్వ మృతే మన్నస్వ సరస్తే మన్నస్వ దేశముద ప్రసోభ హిమాలాజాల విహార్య హిమాలాజాలవదయో పవిత్రమాధా స్వాహ నర్య ప్రజాన్హే గోపాయాన్ అమృతత్వాయ దేవసే జాతాంజలిష్యమాణాంజాన్ అమృతే సత్యే ప్రతిష్ఠితాన్ అథర్వపిటం మే గోపాయాన్ రసమన్నమిహాయుషే అదభ్యాయోసే దదనాన్ హవిషన్నః పితం కృణాన్ సగస్య వశాన్ మే గోపాయాన్ ద్విపాదోయే చతుష్పదః అష్టాశభాశ్రయా ఇహాగ్నే యే చైజ సభా సుగాః సప్రభ సభాన్ మే గోపాయాన్ యే చ సభ్యా సభాసదః తానింద్రియావదః పురాన్ సర్వమాయరుపాసద అహే పత్నయ మంత్రం మే గోపాయాన్ యమశయ స్త్రియదా విదోహం రుతస్తామానిదానుంసే సాహిస్తే ప్రమృతాసదాం ఓం భోస్వాహ ఓం భస్వాహ ఓం సమస్వాహ ఓం భోర్భోస్వస్వాహ జతేర్మగ్రస్తాః తదుదప్రాసావే అసురేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేక్పదే ప్రజోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం లాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే రుణదోషాది సర్వదోష ప్రాశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోషే. అగితే మున్నస్వ మృదే మున్నస్వ సరదే మున్నస్వ దేవప్రసోభ అతో దేవాంధునాయ ద్వావిష్ణువచక్రమే పృథివ్యా సప్తరామే స్వాహ ఇదం విష్ణువచక్రమే త్రేధాయ దేవదం సమోడమస్వాయం సురే స్వాహ త్రేణుదాచక్రమే విష్ణుర్గోప దాభ్యః రోధర్మాణి భార్యన్ స్వాహ విష్ణాః కర్మాణి వస్రేత ప్రధానవస్పదే ఇంద్రస్య యజ్జుస్సగాం స్వాహ తద్విష్ణాత్ ప్రబంబదగం సదా పశ్యందే సూర్యః తమేవ చక్షురాజునగ్ర స్వాహ తద్విప్రాసోపి పుణ్యమో జాగ్రవాగం సస్సవిందదే విష్ణార్యః పరంపదగ్ర స్వాహ ఓం భోస్వాహ ఓం భవస్వాహ భోగం సమస్వాహ ఓం భోర్భోస్వస్వాహ అదేర్వగ్రస్తాః తదుదప్రాసావే.
శ్రేక్పదే ప్రజాత్మదష్టిమతగ్రాండగోడి బ్రహ్మాండరాయకస్య శ్రీభూమిరాసమేదస్య శ్రీశ్రీనివాసస్వామినః వైవాహికోస్వకర్మాంగం ఉపరిష్టాంతోం హోషే ఐదేమున్నస్వా ఉదయమున్నస్వా సరస్తేమున్నస్వా దేవప్రసవా యజశ్రమగ్నే దివాగ్నమగ్నే స్వహ అగ్నేర్నాదాయ స్వహ అగ్నేపదే స్వహ ప్రజాపదే స్వహ భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞ కృతం భవేత్ త్రయాగ్నిర్భూతే ఆదిత్యస్తో మానవః త్రయార్గం జపజ్ఞ త్రయార్గం సాస్యవజ్ఞ త్రయార్గం తన్మే రత్న త్రయార్గం స్థిరాయుః బలాయుః బ్రహ్మ వర్చసే ఆదిత్యాయ సోమ నమః ఆపోహిష్టామయో భువః తాణవోర్జే ధనాధరాం మహేరణాయ దక్షతే భగవాన్ తృప్త్యతోన్నమః కాయైర్వాచా మనసేంద్రియైర్వా విద్యాప్రావా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తా బ్రహ్మానముద్వాసయామి స్వామముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగశ్య యజ్ఞేశ్వర నిర్వహ గుణోభార నైవేద్యం సమర్పయామి ఆద్యోభారం సమర్పయామి సుప్రీత సుప్రదన్హావరదాభవంత తస్య బ్రహ్మార్పితమస్త సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్త సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమకైంకర్యాన్ని వీక్షించాం. వే నామాల వెన్నుడా నిన్ను నుతింత నేనెంత వాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టిదేవు కదా యా మహానుభావ అంటాడు హనుమాచార్యుల వారు. భగవంతుడు ఎవరికే అవకాశం ఇస్తే
అది మనం భగవంతుని అనుగ్రహంగా భావించాలి. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారానికి తార్కాణం. యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన విష్ణు సహస్రనామం చెబుతున్నది. యజ్ఞరక్షకుడుగా భగవంతుడిని భావిస్తూ గోవిందనామంతో వేడుకునే సమయం. యజ్ఞరక్షక గోవింద గోవింద. గోదాదేవి స్వప్న వృత్తాంతము అని మనం చెప్పుకునేటటువంటిదే వారణం ఆయురం, సంప్రదాయబద్ధమైన కైంకర్యం. వారణం ఆయురం అంటే 1000 ఏనుగులతో స్వామివారు కలలో దర్శనమిచ్చి ఇలలో గోదాదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా జరిగేటటువంటి కైంకర్యం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకమని గోదాదేవి వైశిష్యం. తదుపరి పుష్పమాల పరివర్తనం. స్వామివారికి అలంకరించినటువంటి పుష్పమాలను అత్యంత భక్తితో అర్చక స్వామివారు శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. విష్ణు వక్షస్థల స్థితే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే అని అమ్మవారిని వేడుకుంటాం. ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక నీ హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసి అందరూ నిన్ను శ్రీనివాస అని పిలుస్తుంటే ఆనందించాను అవమోహన సుందర మందహాస గోవింద. తదుపరి మరొక దేవేరైనటువంటి భూదేవి అమ్మవారికి రేవతీ నక్షత్రంలో అవతరించినటువంటి అమ్మవారు నేటి విశేషం. పుష్పమాలను సమర్పిస్తూ ఉన్నారు. మేదిని దేవి వసుంధరా వేదాలు చెబుతున్నాయి. భక్తులందరూ భక్తితో దర్శిస్తూ ఉండగా తిరిగి ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పించడం ఇక్కడ విశేషం. ఈ పుష్పమాల పరివర్తనం ద్వారా మనకి స్వామివారు అమ్మవారు చెప్పకనే చెబుతున్న విషయం, గృహస్థాశ్రమంలో కలసి ఉంటే కలదు సుఖము. అమ్మవారులు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేసే శుభవేళ, భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందాన్ని పిలుస్తూ ఉండగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు ఏక సింహాసనాసీనుడై అక్షతారోపణకు సన్నద్ధమయ్యేటటువంటి శుభవేళ. పెళ్లి సందడిలో తలంబ్రాలకెంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇది అక్షతారోపణం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురనే మంగళవాద్యముల మధ్య వీక్షిద్దాం అక్షతారోపణం. నమో వెంకటేశ. శ్రీశోయం సుస్థిరోయం కౌశిక మఖరక్షకోయం. శ్రీశోయం సుస్థిరోయం కౌశిక మఖరక్షకోయం. శ్రీశోయం సుస్థిరోయం సతీపతి. నిగమ నిధి నిర్మలోయం జగన్మోహన సతీపతి. విగత భయోయం విజయ సఖోయం. విగ
గత భయోయం విజయ సఖోయం భృగుమురి నా సౌవృతోయం శ్రీశోయం సుస్థిరోయం శ్రీశోయం సుస్థిరోయం కౌశిక మకరక్షకోయం శ్రీశోయం సుస్థిరోయం నారాయణ గోవింద శ్రీనివాస గోవింద నారాయణ గోవింద శ్రీనివాస గోవింద సకలపతి శాశ్వతోయం <音楽><音楽>